మనము ధ్యానించాం ఏ అధ్యాయంలో పదమూడవ అధ్యాయంలో ఈ పద్నాలుగు అధ్యాయానికి వచ్చేసరికి ఈయన పెద్దోడు అయిపోయాడు ఏమైపోయాడు చెప్పాలి ఏమైపోయాడు పెద్దవాడు అయిపోయాడు ఎంత పెద్దోడు అయిపోయాడు అంటే పెళ్లి వయసు వచ్చేసింది అప్పుడే చూసారా ఒక వచ్చినానికి ఇంకో వచ్చినానికి ఎంత గ్యాప్ ఉందా పెళ్లి వయసుకి వచ్చేసాడు పదమూడు అధ్యాయంలో పుట్టి పద్నాలుగు అధ్యాయానికి వచ్చేసరికి పెద్దోడైపోయి పెళ్లి వయసు వచ్చేసింది దేనికి ఈ యొక్క పద్నాలుగు అధ్యాయం ఒకటి నుండి చివరి వరకు ధ్యానించుటకు మనకు సమయం లేదు కనుక ఒకటి నుండి తొమ్మిది వచ్చినాల్లో మనం మొదటగా ధ్యానించి మిగతా అది వచ్చే వారం ధ్యానిద్దాం సరేనండి సరేనా కాదా అయ్య బాబు కదమ్మా దేవుడు ఆయుష్ని ఆరోగ్యాన్ని నిండుగా ఇచ్చాడు మనకి మనం ఇంకా పోలేదు ఇంకా ఎక్కడే ఉన్నాం అవునా మన నోరు తెరిచి గట్టిగా దేవుడిచ్చిన జీవాన్ని ఆయన కొరకు ఆయన మందిరంలో గట్టిగా మాట్లాడడానికి స్థుతించడానికి ఉపయోగించాలి లేకపోతే మన నోరు ఎందుకమ్మా వ్యర్థం వేస్టే కదా మందిరంలో తప్ప ఎక్కడైనా నోరు అది ప్రమాదం కానీ మందిరంలో ఇప్పుతా అది ఆశీర్వాదం హాలూయ మీరు అక్కడ ఇప్పుతారు ఇక్కడ మాత్రం నోరు ఇప్పరు ఇక్కడ మాత్రం బిగుసుకున్నలా కూర్చుంటారు మేం మొత్తుకోవాలి అరవండమ్మా 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 కానీ బయట మాత్రమే చెప్పకర్లొద్దు ఎవడో వెనకాల నిప్పు బాంబుకి నిప్పు వెలిగించినట్టుగా పేలిపోతారు బయట ఇక్కడ పేలాలి మీరు హాల లుయా హాల ఈ యొక్క పద్నాలుగో అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచ్చినాల్లో ఏముందో నేను చెప్పి అప్పుడు వాక్యంలోకి వెళ్తాను ఇక్కడ సంశోను పెద్దోడు అయిపోయాడు ఒకరోజు ఈ యొక్క తిమ్నాథ్ తిమ్నాథేనా తిమ్నాథ్ అనేటువంటి ప్రాంతం గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అమ్మాయిని చూశాడు చూసిన వెంటనే ఆ అమ్మాయి సంసోనుకు నచ్చేసింది నచ్చిన వెంటనే ఆయన ఇంటికి తిరిగి వచ్చి తన తల్లిదండ్రులతో చెప్తున్నాడు ఏమనంటే అమ్మ నాన్న నేను తిమ్నాతు ప్రదేశంలో ఆ యొక్క ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి నాకు ఎంతో నచ్చింది మీరు నాకు ఎలాగైనా ఆ అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేస్తారా లేదా పెళ్లి చేస్తారా లేదా అని అన్నాడు వెంటనే తల్లిదండ్రులు అన్నారు బాబు మనము సున్నతి కలిగినటువంటి వారం ఇస్రాయేల్ ప్రజలము సున్నతి కలిగినటువంటి వారము దేవుని పిల్లలము సున్నతి కలిగినటువంటి మనము సున్నతి లేనిటువంటి వారితో జత కలుసుట దేవునికి ఉండదు అది దేవునికి విరుద్ధమైనది గనుక ఫిలిస్తీన్ వారును మనం చేసుకోకూడదు ఈ తిమ్నాథ్ అనేటువంటి ప్రాంతము ఫిలిస్తీన్లు కాదు కానీ ఫిలిస్తీన్లు ఈ ఇస్రాయల్ ప్రజలు వీళ్ళందరినీ కూడా ఆక్రమించారు ఇప్పుడు ప్రస్తుతం ఇస్రాయల్ ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో బానిసులుగా ఉన్నారు కనుక ఆ యొక్క తిమ్నాథ్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఫిలిస్తీన్లు తిరుగుతూ ఉండేవారు ఎక్కువగా అందుకని వారిని మనం చేసుకోకూడదు నాయనా అది దేవునికి వాక్యానికి ఆయన చిత్తానికి విరుద్ధం అని చెప్తే ఈ సంసోను మాట వినలేదు ఆ నాకు తెలియదు నాకు ఆయవలే కావాలి అని చెప్పేసి ఊరికే మారం చేస్తూ ఉన్నాడు మారం చేస్తూ ఉంటే ఇంక తల్లిదండ్రులకి ఏముంది మా పిల్లోడు సంతోషమా మా సంతోషం నువ్వు చక్కగా సంతోషంగా బతుకుతే మాకు అదే చాలు రాబాబు అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా బయలుదేరి సంబంధం మాట్లాడడానికి వెళ్ళారండి సంబంధం మాట్లాడడానికి వెళ్తే ఈయన మాత్రం బయట ఒక ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష ద్రాక్ష తోటలో ఆ ద్రాక్ష తోట ముందు ఆయన అటు ఇటు ఆ ద్రాక్ష తోటలో నడుస్తూ అటు ఇటు తిరుగుతూ టెన్షన్ టెన్షన్గా అటు ఇటు తిరిగే ఏమంటారో ఏంటో ఏమవుతుంది ఏంటని ఆ ద్రాక్ష తోటలో అటు ఇటు తిరుగుతూ ఉంటే సడన్ గా ఒక సింహం అనేది ఆయన కంటపడిందంట సింహం ఎదురుగా వస్తూ ఉంటే సంసోని చేతిలో ఆయుధాలు ఏమీ కూడా లేవు ఆయుధాలు ఏమీ కూడా లేకపోయినా ఉత్తి చేతులతో ఒక మేక పిల్లను చంపునట్లుగా ఆ సింహమును దగ్గరికి వెళ్ళి దాని నోటిని చీల్చి ఆ సింహాసన సింహాన్ని చంపి పక్కన పడేసాడండి ఆహా లూయా పక్కన పడేసిన తర్వాత ఇంటికి వచ్చేశారు ఈ చంపిన విషయం తల్లిదండ్రులు చెప్పలేదు నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా గమనించాలి మీ బుర్రలు ఎక్కడో పెట్టకండి ఇక్కడే పెట్టనమ్మోయ్ సరేనా సింహాన్ని చంపిన విషయం తల్లిదండ్రులు చెప్పలేరు మరలా ఎందుకో ఏదో అవసరం వచ్చి ఆ మార్గం గుండా వెళుతూ ఉన్నాడు ఒకరోజు వెళుతూ ఉంటే ఈ చంపినటువంటి సింహం కలేబారం అంటే ఇన్నర్ ఇంటస్టెన్స్ ఇంటస్టెన్స్ అంటారు కదా లోపల ఏమంటారు ఊబురిదిత్తులని పొట్టని అవని ఇవని లోపల ఉన్నటువంటి ఈ కలేబారాలు ఏవైతే ఉన్నాయో అక్కడంటా తేనె తీగలు వెళ్ళి తేనె పట్టు అంటే తేనె తీగలు తేమ కోసం అంటే ఒక తడి తడి కోసం కొన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉంటాయి అందుకని ఈ తేమ కొరకు ఆ యొక్క తేనె తీగలు ఆ యొక్క ఆ కళేభారాల దగ్గర నివసిస్తూ కాపురము చేస్తూ ఒక పుట్టని చిన్న తేనె పట్టుగా ఆ కలేబారాల దగ్గర కలేబారం లోపలికి కలేబారాల దగ్గర పెడితే ఈయన ఏం చేశాడంటే ఆ తేనె పట్టును తీసుకుని ఈయన సగం తినేసి జాగ్రత్తగా వినాలి సగం తినేసి కొద్దిగా తన తల్లిదండ్రులు పట్టుకొచ్చి తినిపించాడు అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తన తల్లిదండ్రులకు చెప్పలా తీసుకెళ్ళి తన తల్లిదండ్రులు తినిపించాడు ఇది ఒకటి నుండి తొమ్మిది వచనాల్లో ఉన్నటువంటి ఆ సారాంశం దీన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం ఈ యొక్క వర్తమానమునకు నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏమిటంటే ప్రమాదపు సూచనలు ప్రమాదపు సూచనలు ప్రమాదపు సూచనలు ఈరోజు మన యొక్క వర్తమానం యొక్క టైటిల్ ప్రమాదపు సూచనలు అంటే ఏమిటండి ప్రమాదపు సూచనలు అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా వార్నింగ్ సైన్స్ ప్రమాదపు సూచనలు అంటే ఏంటంటే హెచ్చరికలు ఈరోజు అన్ని దావిదే చెప్తున్నాడు గొట్టు మొక్కలు దావిదే కాదు గోగున ఎందుకంటే దావేదలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మన సంఘంలో ప్రమాదపు హెచ్చరికలు ప్రమాదపు హెచ్చరికలు అంటే ప్రమాదపు హెచ్చరికలు అంటే నేనే చెప్తాను మీరు మాకు నోళ్ళు దేవుడు ఇవ్వలేదండి నోరు లేకుండా పుట్టించడం మమ్మల్ని అన్నట్టుగా చూస్తున్నారండి నాకు మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది నేనేం తప్పు మాట్లాడానరో బాబు బిర్రుని చూస్తున్నారు నా వంకెలాన్ని ప్రమాదపు హెచ్చరిక అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు మరమ్మత్తులు చేస్తున్నారనుకో మొన్నటి వరకు మన రోడ్డు ఎక్స్టెండ్ చేశారు అక్కడ రోడ్డు ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఈ చివరో ఎర్ర ఫ్లాగ్ ఆ చివర ఎర్ర జెండా గుచ్చి ప్రమాదము రోడ్డు పనులు జరుగుతున్నాయి అని బోర్డు పెట్టేవారు అవునా పెట్టారా ఆ ప్రమాదము రోడ్డు పనులు జరుగుతున్నాయి ప్రమాదం అని చెప్పినప్పుడు మనం అటు వెళ్ళం ఒక బ్రిడ్జ్ రిపేర్ చేసిన ఒక రోడ్డు రిపేర్ చేస్తూ ఉన్నా అక్కడ హెచ్చరికలు పెడతారు ఇటు వెళితే ప్రమాదం పొంచి ఉంది అందుకని మీరు ఇటు కాకుండా ఇటువైపు వెళ్ళిపోండి రైట్ సైడ్ టర్న్ తీసుకుని వెళ్ళిపోండి అని రోడ్ల మీద ప్రమాదపు హెచ్చరికలు పెడుతూ ఉంటారు వీడు బోర్డు ఎడితే నేను ఆగిపోవాలా నువ్వు వెళ్ళవనుకో అప్పుడు ఏమవుద్ది ఒక్కవార్ల పడి అయితే ప్రాణాంతకమైనటువంటి దెబ్బలు తగిలి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని మూలుక్కుంటూ ఏడుతూ వస్తావు లేకపోతే చచ్చి పరలోకం వెళ్తే వెళ్తాం లేకపోతే నరకానికి వెళ్తాం ఈ రెండింటిలో ఎక్కడో చోటు వెళ్ళిపోతాం అవునా ఆ ప్రమాదపు హెచ్చరిక వచ్చినప్పుడు వినాలి వినకపోతే ఏదొక ప్రమాదం పొంచి ఉంటుంది నీకు గట్టిగా దెబ్బతింటాం అంత మాత్రమే కాకుండా ఇప్పుడు నీకు ఎక్కువ ఆవేశం వస్తుందనుకో గుండు కట్టుకోవడం లేటుగా కొట్టుకుంటుంది అనుకో బలహీనం అయిపోయింది గుండె ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నాం జ్వరం వచ్చేసింది తలపోటు వచ్చేస్తుంది కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది అంటే దాని అర్థం ఏంటి నీకేదో రోగం వచ్చిందని కరోనా వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ ఇవన్నీ మర్చిపోయే అప్పుడే వచ్చేప్పుడే సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోతుంది కదండి మర్చిపోయామండి మావులు బాధమ్మ మనం భరించింది చాలామంది ఆత్మ తండ్రులను కోల్పోయారు జీవితంలో ఎప్పుడు కూడా కరోనాని ఎవరినైనా మర్చిపోతామేమో కానీ కరోనాని మర్చిపోలేము మనం ఇలాంటివన్నీ మన మన బాడీలో ఉన్నప్పుడు వెంటనే దానికి సూచన హెచ్చరిక బాడీ ఇస్తుంది బలహీనమైపోయింది బాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నువ్వు వెళ్లకుండా అలాగే ఇంట్లో మొరుగబెట్టుకుని ఉన్నావు అనుకో అదే తగ్గిపోతులే అనుకున్నావు అనుకో నీకు వచ్చేదేంటి చచ్చిపోతావు దగ్గరికి ఎవడు కూడా రాడు దగ్గరికి ఎవడు రాడు పోతాం చచ్చిపోతాం ఎక్కువగా ఆలోచన చేసేసి నిద్ర పట్టక ఆలోచన మీద ఆలోచన చేసేస్తూ మనసు నెమ్మది లేక అస్తమాను తలపోడుదే చేసుకుని ఈ ఈ యొక్క శ్రమల ఒత్తిళ్ళు వల్ల ఎక్కువగా ఆలోచించి నిద్ర పట్టక కళ్ళన్నీ కూడా ఎరిపెక్కిపోయి తలపోటు అస్తమాను తలపోటు వచ్చేసి చేయవలసిన పనులన్నీ కూడా మర్చిపోయి మతి వచ్చేసి ఇవన్నీ వచ్చేస్తున్నాయంటే అది దేనికి హెచ్చరిక మెంట్లో వచ్చేద్దని హెచ్చరిక నువ్వు దాన్ని బాగు చేసుకోకుండా అలాగే వదిలేసావు అనుకో ఆలోచించేసి ఆలోచించేసి రాత్రింబావలు నిద్ర లేకుండా ఆలోచన వలన మనసు నెమ్మది లేక తలపోటు తెచ్చేసుకుని ఎక్కువగా ఆలోచించి కంగారు పడిపోయే వారికి ఏమి కూడా గుర్తుండదు మర్చిపోతారు మతిమరుపు వచ్చేది ఆ మతిమరుపుతో పాటు మతి స్థిమతం వచ్చి మెంటలోళ్ళు అయిపోతారు ఇది నిజమే మెంట్లోళ్ళు అయిపోతారు నువ్వు ఎప్పుడైతే ఒక మనిషి ఉండవలసినటువంటి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయకుండా నిద్రలేక వచ్చేసి కొద్ది బాడీ ఎక్కువ ఆలోచన చేసేసి మనసంతా గలిబిలైపోయి చేయవలసిన పనులు కూడా మర్చిపోయి అన్నీ కూడా మతిమరుపు మతిమరుపుగా ఏదో విధం కింద ఉన్నావు అనుకో నువ్వు జాగ్రత్త పడాలి హెచ్చరికొచ్చిన వెంటనే దాన్ని అలాగే వదిలేసావనుకో మెంటల్ అయిపోతావు మెంటల్ దానివైపోతావు నీ దగ్గరికి ఎవడో రాడు పిచ్చోడనుకుని రోడ్డు మీద వదిలేస్తారు పిచ్చోడనుకుని రోడ్డు మీద వదిలేస్తారు రోడ్ల మీద ఇటు తిరుగుతావు హెచ్చరిక వచ్చినప్పుడు నువ్వు దాన్ని గ్రహించాలి ఈ యొక్క శరీరానికి ప్రయాణం చేసేటువంటి రోడ్లపైన వచ్చేటువంటి హెచ్చరికలు మాత్రమే కాకుండా ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని హెచ్చరికలు ఉంటాయి అస్తమానం మందిరం మానేస్తూ ఉన్నావు అప్పుడప్పుడునే మందిరానికి వస్తూ ఉన్నావు ప్రార్థన ఈ రోజు చేయడం లేదు వారంలో ఒక్కరోజు రెండు రోజులో చేస్తూ ఉన్నావు ఉపవాస ప్రార్థన కోడికలు రావడం లేదు ఏదో అప్పుడప్పుడు వస్తున్నావు కానీ కడవరకు ఉండవు ఉపవాస ప్రార్థనలో కూడా మధ్యలోనే వెళ్ళిపోతావు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వు ఆ తర్వాత ఇద్దాములే తర్వాతిద్దేమలే అనుకుని దేవునికి ఇవ్వాల్సింది కూడా దొంగిలించేస్తూ ఉంటావు ఇవన్నీ కూడా దేనికి సూచనగా కనబడుతున్నాయో తెలుసా నీ ఆత్మీయ జీవితపు వాడ మొక్కలైపోవడానికి ఈ హెచ్చరికలు నీలో వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి లేకపోతే నీ యొక్క నావ ఆత్మీయమైనటువంటి వాడ ఏదైతే ఉందో ఈ లోకంలో ఈదుతున్నావు కదా నీ వాడ ముక్కలైపోయేటువంటి అవకాశం ఉంది వాడు ఎప్పుడైతే ముక్కలు సముద్రములో మునిగిపోద్ది కడ మట్టుకు మునిగిపోద్ది మన టైటానిక్ షిప్పు కడ వరకు మునిగిపోతే సముద్రం అడుక్కలిపోయిందండి అది మునిగిపోయి దాన్ని చూడడానికి ఐదుగురు ఎంతమందో బయలుదేరి వెళ్ళారు ఆ కింద సముద్రపు యొక్క అలడు తాకిడికి భరించలేక అలా పేలిపోయి అక్కడికి అక్కడే చనిపోయారు న్యూస్లో మనకు వచ్చింది కదా మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ జీవితం అనేటువంటి హెచ్చరికలు నువ్వు వినలేదనుకో నీ నావనేది ఇరిగిపోయి అది కింద మట్టుకు దార్చుకుపోద్ది కింద మట్టుకు దిగజారిపోతావు పతనమైపోతాం హెచ్చరిక వచ్చినప్పుడు జాగ్రత్త కలిగి హెచ్చరిక వైపు ఏ విధముగా బయటపడాలో కొన్ని అనేవి నువ్వు వెతుక్కోవాలి హాలూయా నిర్లక్ష్యము చూపించావా అది నీకు ఏదో ఒక నీ జీవితంలో తెచ్చిపెడుతూ ఉండదు ఇక్కడ అనేటువంటి వ్యక్తి దేవుడు ఎన్నో హెచ్చరికలు చేశాడు ఏది కూడా వినలేదు ఆఖరికి ఆయనకి వినకపోవడం వల్ల వచ్చినటువంటి రిజల్ట్ ఏంటో తెలుసా మూడు రిజల్ట్లు వచ్చాయి దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే డిస్ అంటే పరు పోయింది ముందేం పోయింది చెప్పండమ్మా గట్టిగా పరు పోయింది ముందు అప్పుడు వరకు ఆయన బలసూరుడు అతి ఇది అయిపోబోయ్ సంసోను అయిపోబోయ్ సంసోను అన్న వారందరూ కూడా ఇవి ఆడా పరువు మొత్తం పోయింది డిస్ఆనర్డ్ రెండవది ఏంటంటే ఎప్పుడూ ఓటమిని ఎరగనటువంటి సంసోను ఓడిపోయి ఒక పక్కన కూర్చున్నాడు మొదటగా పరువు పోయింది జాగ్రత్తగా గమనించాలి ప్రియమని దేవుని బిడ్డ వాక్యం ద్వారా దేవుడు నీతోనూ నాతోనూనే మాట్లాడుతూ ఉన్నాడు గోడలతో కాదు జాగ్రత్తగాను గ్రహించాలి వాక్యాన్ని గ్రహించకపోతే నీ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి పతన స్థితిలోకి వెళ్ళిపోదు నీ బౌద్ధికమైనటువంటి జీవితము కూడా పతనమైపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళకూడదంటే వాక్యము ద్వారా దేవుడు చెప్పేటువంటి హెచ్చరికలను నువ్వు జాగ్రత్తగా వినాలి సంసోను దేవుని హెచ్చరికలను వినకపోవడం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క ఫలితం ఏమిటో తెలుసా మొదటిగా తన పరువు మొత్తాన్ని కూడా కోల్పోయాడు రెండవది ఎప్పుడు వాటమిని ఎరగనటువంటి సంసోను ఓడిపోయి ఒక మూలను కూర్చున్నాడు మూడవది ఏమిటంటే చనిపోయాడు చనిపోయాడు ఇంకా స్కోప్ ఏమీ కూడా లేదు చచ్చిపోవడమే పరువు మొత్తం పోయింది ఓడిపోయి కూర్చున్నాడు ఆఖరికి చచ్చిపోయాడు దేవుని యొక్క హెచ్చరిక మాటను వినకపోతే ఏ విశ్వాస పరిస్థితి అయినా ఏ పాస్టర్ పరిస్థితి అయినా ఏ సంఘము పరిస్థితి అయినా ఇదే హెచ్చరికలు వినాలి హెచ్చరికలు వినకపోతే మరణ శిక్ష తప్పదు హెచ్చరికలు వినకపోతే ఓటమి తప్పదు హెచ్చరికలు వినకపోతే నీ పరువు పోక తప్పదు హెచ్చరికలు వినకపోతే నీ ప్రాణము పోక తప్పదు దేవుని యొక్క హెచ్చరికలు వినకుండా సంసోను సంపాదించిన ఏమిటో తెలుసా ఇంకే మూడే సంపాదించాడు జీవితములో ఇంకేమీ కూడా సాధించలేకపోయాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు సంసోను యొక్క జీవితము నుండి అసలు ఆయన ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి దేవుడు ఏ విధమైనటువంటి హెచ్చరికలు ఆయనకు తెలియజేశాడో ఒక నాలుగు హెచ్చరికలు చూసి మనం త్వర త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం నాలుగు హెచ్చరికల కొరకు మనము చూద్దాం మొట్టమొదటిది ఇది ఏ స్థితిలో ఉన్నాడో మనం చూద్దాం మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే ఆయన యొక్క కోరికలు సంశోని యొక్క కోరికల కొరకు మనము మొట్టమొదటిగా ధ్యానించాలి దేవుడు తన కోరికల్లో కూడా హెచ్చరికం చేశాడు ఈ నాలుగు హెచ్చరిక మాటలను మనం ఈరోజు ధ్యానించబోతున్నాం మొట్టమొదటిది ఏమిటంటే సంసోని యొక్క కోరికలు సంసోనులో ఏం కోరికలు ఉన్నాయి రా అని మనం చూస్తే ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు ధ్యానించగలిగితే ఆ వచనాల్లో రాయబడి ఉంటుంది ఏమిటంటే అతని కోరిక ఏమిటో కాదు ఒక అమ్మాయి అతని కోరిక ఏంటంటే ఒక స్త్రీ ఒకటి నుండి మూడు వచనాల్లో మనము చూస్తూ ఉంటాం ఈ స్త్రీ ఎవరంటే ఎవరు తిన్నాతుకు లేక తిమ్నాత్ ఏరియాలో సంచరిస్తున్నటువంటి ఒక ఫిలిస్తీరాల్ దేవుడు ఎప్పుడూ కూడా సున్నతి లేనిటువంటి వారి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాడు ఈ సున్నతి లేనిటువంటి ఈ స్త్రీ వద్దకు లేక ఆమెను ఇష్టపడి ఈయన ఇంటికి వచ్చాడు అది ఈ ఒకటి నుండి మూడు వచనాల్లో రాయబడినటువంటి సంగతి ఈ సంసోను యొక్క కోరికలను మనం చూసినట్లయితే ఈయన జీవితం అంతా కూడా ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉండదు సంసోని జీవితం మొత్తం ఈ ముగ్గురు అమ్మాయిలు లేకపోతే సంసోను కొరకు అసలు ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనకు తెలియదు ఒకసారి మీరు పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం పదహారవ అధ్యాయం ఈ మూడు అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తే ఈ మూడు అధ్యాయాల్లో సంసోని యొక్క జీవితం మొత్తం కూడా రాయబడ్డానికి గల కారణం ఈ ముగ్గురు స్త్రీలే ఆ ముగ్గురు స్త్రీలు ఎవరో ఎవరైనా చెప్పగలరా సంసోన్ కొరకు మీకు అన్ని కూడా తెలుసు కదా సండే స్కూల్ నుండి వింటున్నాం ఆ ముగ్గురు స్త్రీలు ఎవరో ఎవరైనా చెప్పగలరమ్మా చూడండి మొదటి స్త్రీ ఎవరంటే ఈ యొక్క న్యాయధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాల్లో తిమ్నాదుకు చెందినటువంటి ఒక స్త్రీ ఆల్రెడీ మనం చదువుకుందాం రెండవ స్త్రీ ఎవరంటే ఈ చూడండి గాదుకు చెందినటువంటి స్త్రీ వేశ్య ఈ యొక్క న్యాయధిపతులు గ్రంథం పదహారో అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాల్లో ఆ స్త్రీ కొరకు మనం చూస్తూ ఉంటాం ఒక వేశ్య గాదుకు చెందినటువంటి ఆ వేశ్య చుట్టూ ఈయన తిరుగుతూ ఉన్నాడు ఈ మూడవ స్త్రీ ఎవరంటే ఈ యొక్క అదే పదహారో అధ్యాయం నాలుగు వచ్చిన నుండి ఇరవై వచ్చిన వరకు చూస్తే డెలీలా అనేటువంటి స్త్రీని మనం చూస్తూ ఉంటాం ఈ ముగ్గురు స్త్రీలు లేకపోతే లేక ఈ ముగ్గురు స్త్రీల కొరకు బైబిల్ గ్రంథంలో రాయకపోతే సంసోను కొరకు లేక ఆయన జీవితం కొరకు మనకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా లభించదు మీరు పదమూడు నుంచి పదమూడవ అధ్యాయం ఆయన పుట్టుక కొరకు రాయబడింది అదొక్కటే మనకు తెలుస్తుంది ఈ ముగ్గురు స్త్రీలు కొరకు బైబిల్లో రాయలేకపోతే వీరేమి మంచి వారు కాదు వీళ్ళు కూడా అన్య స్త్రీలే దేవుణ్ణి నమ్మినటువంటి వారు కాదు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ ముగ్గురు స్త్రీలు సంసోను ఉన్నటువంటి జీవితాన్ని లేక సంసోనుకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ను తగ్గించేశారంట అమ్మా వింటున్నారా అందరు కూడా పైకి చూడాలి అందరు కూడా పైకి చూడండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అన్ని కూడా చదువుకోండి ఈ వాక్యములో మనం జాగ్రత్త గమనించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ ముగ్గురు స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీలు సంసోని యొక్క ఆయుషును తగ్గించేశారంట సంసోని యొక్క ఆయుష్ను తగ్గించేశారు దేవుడు సంసోని పుట్టించక మునుపు ఒక దేవదూతతో ఒక వర్తమానం పంపించాడు నేను ఇవ్వబోయేటువంటి కుమారుడు నా చేరు చేయబడిన వాడు నేను అలా వాడుకుంటాను ఇలా వాడుకుంటానని దేవుడు ఎన్నో ఆశలతో ఎంతో ఆయుషుతో దేవుడు ఆయన్ని లోకానికి పంపితే ఆయన దేవుని మాట వినకుండా ఈ స్త్రీలు చుట్టూరు తిరుగుతూ ఉండి తన ఆయుషుని కద్ద తగ్గించేసుకున్నాడంట దేవుడింత ఇచ్చాడంట సంసోనికి అంటే ఇన్ని సంవత్సరాలు ఆయన జీవితంలో దేవుడు లిఖించి ఇన్ని సంవత్సరాలని దేవుడు బహుమానముగా మంచి ఆయుష్ని ఆయనకిస్తే ఆయన దేవుని మాటను పక్కన పెట్టి అక్కడికి ఇక్కడికి తిరిగి ఆయన ఆయుష్ని ఎంత చేసుకున్నాడో తెలుసా ఎంత ఎంత ఆయుష్ ఎక్కడా ఎంత ఆయుష్ ఎక్కడమ్మా ఈరోజు చాలా మంది యమనస్తులే కానీ స్త్రీలే కానీ పురుషులే కానీ నీకు దేవుడిచ్చినటువంటి ఆయుషు చాలా ఎక్కువ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రారంభ రోజుల్లో దేవుడు ఆ ఆయుషుని మనుషునికి ఎందిచ్చాడు తొమ్మిది వందల కంటే పైన ఇచ్చాడు తొమ్మిది వందల యాభై అరవై తొమ్మిది తొమ్మిది వందల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు ఆయన ఒక ఆయన అంత ఆయుష్ నుండి వంద సంవత్సరాలు దిగిపోయారు ఆ వంద సంవత్సరాల నుండి డబ్బైకి దిగిపోయాం ఇవి డబ్బై కూడా బ్రతకడం మనిషి కష్టమైపోతుందండి దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడు కానీ మానవుడు ఏం చేసుకున్నాడో తెలుసా అక్కడకు తిరిగి ఎక్కడ తిరిగి అది చేసి ఇది చేసి ఎంతకు కుదించేసుకున్నాడు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు కూడా పూర్తిగా బతకలేకపోతున్నాడు ఈ డెబ్బై సంవత్సరాలు వ్యవధిని జీవితంలో దేవుడిస్తే తాగుడని వ్యభిచారాలని ఆ జోదమని జోద మారుతాడు డబ్బులన్నీ ఆస్తంతా పోగొట్టుకుంటాడు ఏ చెట్టుకో ఫ్యానుకో ఊరేసుకొని సత్తాడు ఎందుకు వచ్చిన బతుకురాని కదే క్రికెట్ లేస్తాడు ఉన్నదంతా కోల్పోతాడు ఏం చేయాలో తెలియదా పిచ్చోడైపోయి చేతులు కోసుకునేవాడు ఒకడో ఊరేసుకునేవాడు ఒకడో మందు తాగేసి ఏ పురుగులు మందు తాగేసేవాడు ఒకడో దేవుడినికి ఇచ్చినటువంటి జీవితం అవకాశం ఏంటి వేటి చుట్టూరునో తిరిగి నీ జీవితాన్ని కుదించేసుకుంటున్నావు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు నీకు దేవుడు ఎంత ఆయుషునిచ్చాడో నువ్వు అన్ని రోజులు బ్రతకాలి హాలూయా హాలూయా నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలో తెలుసా వలే సంసోను అమ్మాయిల చుట్టూ తిరిగాడు నువ్వు దేని చుట్టూ తిరుగుతున్నావు తాగుడు చుట్టూ తిరుగుతున్నావా లేకపోతే మందిరాన్ని వదిలేసి లోకాసులు డబ్బు చుట్టాలు బాధపడతారండి ఆదివారం పెట్టుకున్నారు తెల్లకపోతే మా చుట్టాలు బాగుపడతారు లేకపోతే మా స్నేహితుడు మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన రమ్మన్నాడు ఆయన మాట మళ్ళీ కాదంటే మా దేవుడి సంగతి ఏంట్రా దేవుడి సంగతి ఏంటి నీ ఆయుష్ని ఎవ్వడో తీయక్కలొద్దురా బాబు నువ్వు సరిపోతావు నీ జీవితానికి నాశనం చేసుకోవడానికి సంసోనికి దేవుడు ఎంత ఇచ్చాడు ఆయుష్ ఆ ముగ్గురు చుట్టూ దాని చుట్టూ కొంతసేపు దీని చుట్టు కొంతసేపు అక్కడకో కొంతసేపు ఎక్కడికో కొంతసేపు తన బలాన్ని తన సొంతం కొరకు ఉపయోగించుకొని ఆఖరికి ఉన్న జీవితాన్ని మొత్తము అనుభవించకుండా ఇంతలోనే చనిపోయాడు ఈరోజు అలాంటి వారు వాళ్ళు ఎవరైనా కూర్చున్నారమ్మా ఈరోజు కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కానీ నీలో కొన్ని బలహీనతలు ఉన్నాయి ఉదయకాల సమయంలో నీ బలహీనతలను జయించాలి నీ బలహీనతను జయించలేదో నీ ఆయుష్ తగ్గిపో జాగ్రత్త ఇది నేను చెబుతున్న మాట కాదు వాక్యంలో దేవుడు చెబుతున్నటువంటి మాట దేవుడు చెప్పినటువంటి హెచ్చరికను సంశో నినలేదు తాగుతారు కొంతమంది మందిరానికి వస్తాడు పేకల దాకా తాగుతాడు మందిరానికి వస్తాడు పేకల దాకా తాగుతాడు తాగుడు వల్ల నీడికి వచ్చి ఒరిగిపోయేది ఏమి కూడా లేదు ఆడ ఆరోగ్యం సగం 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 పాడు చేసుకుంటూ వచ్చి డెబ్బై సంవత్సరాలు బ్రతకవలసిన వాడు నలభై సంవత్సరాన్ని పుట్టుకుమంటాడు ఎందుకు వచ్చును ఎందుకు వచ్చును సరదాలు రా బాబు నీకయ్యే మారు ఈ రోజుకైనా నీకు దేవుడు మంచి ఆశనిచ్చాడు ఒక ప్రణాళికతో దేవుడు నిన్ను పుట్టించాడు నీ పుట్టుకో కారణం ఉంది రా బాబు నువ్వు ఎవడిపోయినా సరే నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా నపుంసకుడు అయినా ఇప్పుడు నపుంసకుడు కాబడి ఆచండొస్తుంది దేశ విదేశాల్లో ఘనముగా వాడబడుతుంది ఆడు పుట్టినటువంటి పుట్టుకను చూసి అనేక మంది ఛేదరించుకున్నారు ఒకనొప్పుడు ఆమె బతుకుని చూసి ఛేదరించుకున్నారు ఇప్పుడు ఆమె తీసుకుని నెత్తి మీద పెట్టుకున్నారు ఎందుకంటే దేవుడు ఆమె జీవితానికి ఇచ్చినటువంటిది ఈరాబాబు అని దేవుడు చెప్తే ఇది భారమంతా ప్రపంచభారం నీడే మోసేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు కొంతమంది అత్తవాను ఆలోచించేసి హృదయం నెమ్మదించుకోక జబ్బుల్లో పడిపోయి షుగర్లో బీపీల్లో పడిపోయి ఈ టెన్షన్ వల్ల షుగర్ కూడా పెరిగిపోయి బుర్ర పగిలిపోయి చచ్చిపోతాడు ఎవడ కోసం ఇవన్నీ ఎవడ కోసమయ్యా ఇవన్నీనే దేవుడు మాట అంటే ఇంక కొన్ని ఎక్కువ రోజులు బతుకుదు కదా నువ్వు సంసోను దేవుని యొక్క హెచ్చరికకు లోబడలే ఈ ముగ్గురు స్త్రీలు చుట్టూ తిరిగి తిరిగి ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ఈ ముగ్గురు స్త్రీలు వలన సంసోను ఆయుష్ కుదించబడిపోయిందంట కుదించబడిపోయింది ఈరోజు నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏదున్నా సరే నువ్వు ఎంత ఘోర పాపువైనా పర్లేదు దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు ఈ రోజు హాల లు తెలిసి తెలిసి పడిపోయి చెడిపోయావా అయినా దేవుడు ఈ రోజు హెచ్చరిక ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు నువ్వు మార్పు చెంది దేవుని పాదాల దగ్గరికి రాగలిగితే ఆయన చిత్తాన్ని నీ పట్ల నెరవేర్చడానికి దేవుడికి ఎటువంటి అభ్యంతరం లేదు హాల లుయా నీ ఆయుష్ను పొడిగించేటువంటి దేవుడు నిన్ను కాపాడేటువంటి దేవుడు ఎన్ని యుద్ధాలు ఎన్ని ఏ విధముగా ప్రపంచం తల్లకిందులైపోయినా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్లో ఒక్కరోజు కూడా తగ్గదు ఆ దేవుని మాట వినాలి ఆయన మాట ప్రకారంగా మనము నడుచుకోవాలి కనుక ఈ యొక్క సంసోను ఈ విధముగా దేవుని యొక్క మాట వినకుండా తన యొక్క జీవితాన్ని కుదించేసుకున్నాడు అంత మాత్రమే కాదు కదా ఆయన ఎంత బలవంతుడు ఇక్కడ ఈ యొక్క సందర్భాలను మనం చూస్తే ఆయన శారీరకంగా ఎంత బలవంతుడో ఆత్మీయంగా అంత బలహీనుడు శారీరకంగా ఎంత బలవంతుడో ఆత్మీయంగా అంత బలహీనుడు అందుకనే వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా అమ్మ జాగ్రత్తగా వినాలి వాక్యం ఏం సెలవుస్తుందో తెలుసా బలవంతుడంట కొత్త బండలను లేకపోతే పెద్ద పెద్ద బాడీ పెంచేసి బాడీ బిల్డర్గా ఏది పడితే దాన్ని బరువైన ఎత్తేసేటువంటి వాడు బలవంతుడు కాదంట బరువైన వస్తువులను ఎత్తేటువంటి వాడు బలవంతుడు కాదంటమ్మా తన హృదయంలో ఉన్నటువంటి ఆశలను కోరికలను తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు బలవంతుడంట హలో లూయా మనం అనుకుంటే లోకంలో చూసి కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ ఉన్నా పెద్ద పెద్ద బాడీలుండి అన్ని ఎత్తేసలు అయ్యో బాబు అంత బలవంతుడండే ఆడు కాదంటే బలవంతుడు తనకి ఎన్ని కోరికలు తన మీద ఆ సాతానుడు వేస్తూ ఉన్నా తన హృదయంలో నుండి వచ్చేటువంటి ప్రతి కోరికను ఆ వేసి తన ఆధీనంలో ఉంచుకొని నిలబడినటువంటి వాడే బలవంతుడు అందుకని వాక్యంలో కూడా మనం చూస్తాం ఒకసారి చూడండి సామెతలు గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై రెండవ వచనం పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము కలిగినటువంటి వాడు ఆ పట్టణాన్నంతా పట్టుకున్నటువంటి వాడి కంటే తన మనస్సును తన ఆధీనములోనికి తెచ్చుకున్నటువంటి వాడు బలవంతుడా అంటే పట్టణం అంతా ఎవరి స్వాధీనంలో ఉంటుంది ఎవడైతే జయిస్తాడో వారు ఆధీనంలో ఉంటుంది ఊరికి పెద్ద మనిషి అని ఉంటాడు ఎవరో ఒకడు ఆకి ఎందుకు లోపడతారు అందరూ కూడా ఆ దగ్గర డబ్బు ఉండొచ్చు లేకపోతే పలుకుబడి ఉండొచ్చు అక్కడ వాళ్ళు అందరూ ఆరింటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు అలాంటి ఊరికి పెద్ద మంచిగా ఎన్నుకుంటారు ఎందుకంటే ఆ దగ్గర అన్నీ ఉన్నాయని డబ్బుందని ఉంది పేరుంది అన్నీ ఉన్నాయని చెప్పి పెద్ద మంచిగా ఎన్నుకుంటారు కానీ అలాంటి వాడు బలవంతుడు కాదంట పట్టణమంతా తన గుప్పెటలో తన చేతిలో పెట్టుకున్నటువంటి వాడు బలవంతుడు కాదు కానీ తన మనస్సును తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి వాడు బలమైనటువంటి వాడాలూ ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే సంసోను ఎంత బలహీనుడో మనందరం కూడా గ్రహించాలి ఈరోజు దేవుడు కూడా నీకు అదే చెప్తున్నాడమ్మా నువ్వు పైకి కనిపించడానికి నాకులాగా సన్నగా ఉండొచ్చు గాలెత్తే ఎగిరిపోయేవాళ్ళగా ఉండొచ్చు కానీ నువ్వు బలహీనుడువు కాదు ఎందుకనంటే ఎన్ని ఆపదలు నీ మీద పడుతూ ఉన్నా భక్తిలో నిలబడగలిగినటువంటి ఆధీనం నీలో ఉంది హాల లూయా నీ మనస్సును నీ ఆధీనంలో ఉంచుకొని సాతాను ఎన్ని రకాలుగా నీ మీద ప్రలోభాలు పెడుతూ ఉన్నా సాతాను ఎన్ని రకాలుగా గొడవలు నీ మీదకు తెస్తూ ఉన్నా సాతాను ఎన్ని రకాలుగా నిన్ను అణచివేయాలని నిన్ను తొలగించాలని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా నువ్వు ప్రార్థన ద్వారా నిలబడినప్పుడేను ఆ నీ మనసునంతా కూడా నీ ఆధీనంలో దే చేసుకో ఇక్కడ సంసోను ఆ విధంగా చేయడంలో విఫలమయ్యాడు తన శరీర బలాన్నే నమ్ముకున్నాడు కానీ తన ఆత్మీయ జీవితంలో ఏమాత్రము కూడా బలము లేనటువంటి వాడు కేవలం బలహీనుడు అలాగే మరొక మాటను కూడా మనం చూస్తూ ఉంటాం చూడండి యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగవచనం ఆ ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఆ మరణమును కనును ఈ వాక్యంలో మనం చూసినప్పుడు జాగ్రత్త గమనించాలి చూడండి ఎప్పుడైతే మనం చాలా సార్లు అనుకుంటాం పాపం అనేది ఆడి ద్వారా వచ్చింది పాపం అనేది ఈడు ద్వారా వచ్చింది నాకు లేకపోతే నేను మంచోడ్నే అది చాలా మంది అనుకుంటారు కాకపోతే పాపం అనేది ఎక్కడి నుంచో రాదమ్మా ప్రాబ్లమ్ ఆఫ్ సిన్ కమ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ పాపం అనేటువంటి శోధన బయట నుండి ఎక్కడి నుండో సాతాను ద్వారానో నుండో ఎక్కడి నుండో రాదు అది నీ హృదయంలో నుండే వస్తుంది నీ హృదయాన్ని అందుకనే దేవుడు అంటూ నీ హృదయాన్ని ఆధీనంలోనికి తెచ్చుకోవాలి నీ హృదయాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొనగలిగితే నువ్వు ఎక్కడ ఉన్నా ఎన్ని శోధనలు నీ మీద వస్తూ ఉన్నా నువ్వు ఏ సమస్యల్లోనూ కూడా పడవు పాపం అనేది ఎక్కడి నుంచో రాదో నీ హృదయంలో నుండే ప్రారంభమయ్యద్ది అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు హృదయాన్ని ఘోరమైనటువంటి వ్యాధితో పోల్చాడు దేవుడు ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది నీ హృదయం వ్యాధి కలిగినటువంటి మనిషిలో నుంచి ఏదైనా మంచి రాగలదా లేదో నీ హృదయం వ్యాధి కలిగిందంటే చెడిపోయింది కానీ దీంట్లో నుండి ఏ మంచి కూడా రాదు అందుకనే మనము దేవుని మీద దేవుని చిత్తం మీద ఆధారపడాలి హాలూయా హాల లూయా ఈ యొక్క విషయాల్లో సంసోను విఫలమయ్యాడు తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి సంసోను ఊరికే తహతహలాడాడు గనుక గనుక మీలో ఎవరైనా సెల్ఫిష్గా ఆలోచించేటువంటి వారు ఉన్నారమ్మా నేను నాది నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను నా బ్రతుకు నా ఇష్టం అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా నువ్వు నాశనానికి సమీపంగా ఉన్న ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు మరణపు అంచులోనికి దిగజారిపోతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ నా డబ్బు నేనేం చేసుకుంటే నీకెందుకయ్యా నా బతుకులో నేనేం చేసుకుంటే నీకు ఎందుకయ్యా ఇప్పుడు నువ్వు జీవిస్తున్నటువంటి బ్రతుకు నీది కాదు నువ్వు వెలపెట్టి కొనబడినటువంటి వాడవాల లూయ చూడని ఒకసారి కొరిందీలకు రాసినటువంటి పత్రిక ఒకటో కొరింతి ఆరో అధ్యాయం పంతొమ్మిదవత్నం నుండి ఇరవయో వచ్చనం వరకు మీ దేహము ఆ మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం అయి ఉన్నది మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు హాలూయా హాల లుయా నువ్వు ఏది పడితే అది చేసుకోవడానికి నీకు ఏది నచ్చితే అది చేసుకోవడానికి నీ వెచ్చలవిడిగా జీవించడానికి ఈ బ్రతుకు నీది కాదు నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి వాడవు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన దరిద్రుడిగా వచ్చి కడమట్టుకు తన రక్తాన్ని చిందించి ఆ రక్తపు వెలతో నిన్ను కొన్నాడమ్మా రక్షించబడినటువంటి నీవు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి నీకు అధికారం లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అనుకుంటున్నావేమో నాశనం అయిపోతావు జాగ్రత్త సంసోన్ అలాగే నాశనం అయిపోయాడు సంసోన్ అలాగే దెబ్బతిన్నాడు నీకు నీకొచ్చేటువంటి ప్రతి పైసా నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి నా కష్టాజితం అనుకుంటున్నావేమో నీ కష్టపడ్డానికి శక్తినిచ్చింది దేవుడు నీ కుటుంబంలో ఏ సమస్య లేకుండా నిన్ను బలపరిచి నిలబెట్టింది దేవుడు పడిపోతున్నటువంటి సమయంలో నిన్ను నిలబెట్టి తన రక్షణ అనుగ్రహించి తన సన్నిధానంలో నిలబెట్టింది దేవుడు నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి వాడవు నీకున్నటువంటి సమయమునకు నువ్వు సంపాదించేటువంటి ప్రతి పైసాకు నీకు ఇచ్చినటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడలకు దేవుడు ఇచ్చినటువంటి కుటుంబమునకు ప్రతి దానికి దేవునికి నువ్వు లెక్కప్ప చెప్పాలి నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇక్కడేం కుదరదు నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి వాడవు నువ్వు ప్రత్యేకించబడినటువంటి వాడవో దేవుడు నిన్ను నియమించాడో ఆయన చిత్తమును మనము నెరవేర్చడానికి మనం ఉన్నాం అూయ ఆ విషయాన్ని నువ్వు గమనించినప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావమ్మా నిజముగా నిజముగా నువ్వు చూస్తావు నీ మనసు నీకు ఏది చెప్తే అదే చేస్తున్నావేమో ఇప్పుడు వరకు ప్రార్థన మానేమంటే మానేస్తున్నావు ఎక్కడ గెలమంటే అక్కడికి వెళ్తున్నావు ఏది చేయమంటే అది చేస్తున్నావేమో ఉన్నది ఒకటే జీవితం దీన్ని ఆహ్లాదముగా ఆన ఆనందముగా ఎంజాయ్ చేయాలి తృప్తిని పొందాలి అని చెప్పి ఈ లోకంలో చెప్పుకుంటూ తిరిగాడు నాశనం అయిపోవడానికి రెడీగా ఉన్నాను హెచ్చరిక దేవుడికి తెలియజేస్తూ ఉన్నాడు నీలో ఉన్నటువంటి ప్రాణము నీది కాదు అది దేవుడు నీలో పెట్టినటువంటి ఊపిరి హాల లుయా హాల అందుకని ఆ యొక్క దేవుని చిత్త ప్రకారంగా మనము చేస్తూ ముందుకు సాగిపోవాలి అలాగే రెండవ రెండవ పాయింట్ చూద్దాం రెండవ పాయింట్ ఏమిటంటే సంశోని యొక్క అగౌరవం సంసోని యొక్క అగౌరవం అగౌరవం అంటే గౌరవం కోల్పోవుట గౌరవాన్ని కోల్పోయాడు ఇక్కడ మూడో వచ్చినంలో అదే మూడో వచ్చినంలో ఒకసారి ధ్యానిద్దాం చూడండి ఇక్కడ ఏం చేశాడంటే సంసోన్ వచ్చి తల తల్లిదండ్రులతో చెప్పాడు ఇలాగా నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను మీ నాకు అమ్మాయిని పెళ్లి అప్పుడు తల్లిదండ్రులు వారించారు ఏమని చెప్పారంటే మనము సున్నతి కలిగినటువంటి వారము మనము సున్నతి కలిగినటువంటి వారము మనము అన్య స్త్రీల వైపు మనం వెళ్ళకూడదు సంసోనికి ఇంకొక ఆఫర్ ఇచ్చారు ఏమిటో తెలుసా ఇదిగో మన ప్రజల్లో ఎంతమంది ఉన్నారు నువ్వు ఎవరిని కోరుకున్నా మేము చేస్తామయ్యా మళ్ళీ సంసోని యొక్క తల్లి వచ్చి ఇదిగో నా తండ్రి చాలా చాలామంది ఉన్నారు వాళ్ళను కూడా నువ్వు చేసుకో చూసుకో నీకెవరు కావాలంటే కానీ ఫిలిస్తీన్ వైపు మాత్రం నువ్వు వెళ్ళకని చెప్పారన్న తల్లిదండ్రులు ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించవలసింది ఏమిటంటే ఇక్కడ ఇంకొక హెచ్చరిక దేవుడు తెలియజేసి ఉన్నాడు దేవుడు తల్లిదండ్రులను పిల్లలకు ఒక హెచ్చరికగా మిమ్మల్ని నియమించాడు ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇటువైపు వెళితే మీకు రోడ్డు బాగాలేదు టర్న్ తీసుకోండి అని ప్రమాదపు హెచ్చరిక ఏ విధంగా బోర్డులు పెడతారు రోడ్డు మీద పిల్లలు చెడిపోకుండా మంచి మార్గంలో వెళ్ళుటకు తల్లితండ్రులను దేవుడు హెచ్చరిక పెట్టాడు వింటున్నారా హెచ్చరిక వలె పెట్టాడు దేవుడు మిమ్మల్ని తల్లిదండ్రులు పిల్లలకు ఒక హెచ్చరిక నీవు మంచి మార్గంలో నడుస్తూ నీ బిడలను మార్గంలో నడిపిస్తూ ఉండాలి ఇక్కడ సంస్ వచ్చి తన తల్లిదండ్రులను ఎప్పుడైతే అడుగుతున్నాడో వారు చెబుతున్నటువంటి మాట మన దేవుడు ఆ విధమైనటువంటి దారిలో వెళ్తాడయ్యా తల్లిదండ్రులు పిల్లలకు హెచ్చరిక చేయాలి ఇక్కడ కిందకి ఇంకా కిందకి వాక్యంలో ఇంకా క్రిందకి వస్తే చూడండి ఎఫేసీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని ఒకసారి చూద్దాం తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను పెంచాలి తల్లిదండ్రులతో దేవుడు చెబుతున్నటువంటి మాట ప్రభు యొక్క శిక్షలోను బాధలోను పెంచు నువ్వు ఏ బాధలో పెంచుతున్నావు ఏ బాధలో నడిపిస్తున్నావు లోక సంబంధమైనటువంటి బాధలో లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశలలో నడిపిస్తున్నావా ఈ లోక సంబంధమైనటువంటి చదువులకు ఇచ్చినటువంటి సమయాన్ని బైబిల్ చదవడానికి నీ పిల్లలకి నేర్పిస్తున్నావా ఆ రోజులు వాళ్ళు లోక సంబంధమైనటువంటి జాబుల కోసం చదువులు అవి ఇవి చదువుకుంటూ ఉంటారు ఏడవ దినం కనీసం ఏడవ రోజైనా నీ బిడలకు వేయ్ మీరు ఆ పుస్తకాలు ఏమి తీయొద్దు బైబిల్ తీసి ఈ రోజు బైబిల్ మాత్రమేమి చదవాలని నీ పిల్లలకి ఎప్పుడైనా చెప్పావమ్మా ప్రభు శిక్షలోను బాధలను పెంచడం అంటే ఏమిటి ఆరు దినాలు కష్టపడి ఏడవ దినం దేవుని మందిరానికి విశ్రాంతి దినం దేవుని యొక్క మందిరానికి వస్తున్నావు కదా ఆ విధముగానే నీ బిడలు ఆరు దినాలు లోక రీచ్ ఆ కాలేజీలకి వెళ్ళి స్కూళ్ళకెళ్ళి ఆ పెద్ద పెద్ద బియ్యం బస్సాలు లాంటివి బ్యాగ్లు మోస్తారండి బాబా చిన్నప్పుడు మేము కూడా అలా మోసిన నాకైతే చిరాకు వచ్చేసేదే బాబా ఇప్పుడు కూడా అంతే ఆఖరికి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇదివరకు గవర్నమెంట్ స్కూల్లో పెద్ద పుస్తకాలు ఏమీ కూడా ఉండేవి కదా ఇప్పుడు ఏమి పెద్ద పెద్ద బ్యాగ్లు ఎగ్గా వాళ్ళు నాలుగు గంటల బ్యాగ్లే పెద్దగా ఉన్నాయి మొన్న మేము విజయవాడ నేను నా భార్యని తీసుకుని వెళ్తున్నాను వెళ్తూ పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు వాళ్ళకి ఏమన్నా తీసుకెళ్తే బాగుంటుంది ఏమైనా స్కూల్ బ్యాగ్ ఏమన్నా ఒకటి బర్త్డే వచ్చింది స్కూల్ బ్యాగ్ ఏమన్నా గిఫ్ట్ ఇద్దామని మేము వెళ్ళాం ఇంత బ్యాగ్ చూశాను అంటే ఆడు చిన్నపిల్లోడు కదా ఆడు ఎల్కేజీ యూకేజీ యూకేజీ ఏదో చదువుతున్నాడు చిన్నపిల్లో యూకేజీ చదువుతున్నాడు యూకేజీ ఫస్ట్ క్లాసా యూకేజీ చదువుతున్నాడు కదా చిన్న బ్యాగ్ సరిపోద్దని నేను ఇంత బ్యాగ్ తీసుకొచ్చాను షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఇంత బ్యాగ్ తీసుకొచ్చాను ఆ షాపింగ్ మాల్ అంటాడు ఈ బ్యాగ్ దేనికండి ఎంత వయసు పిల్లోడికండి అన్నాడు అదే యూకేది చదువుతున్నాడయ్యా అందుకని ఈ బ్యాగ్ అది గిఫ్ట్గా ఇద్దామని తీసుకెళ్తామంటే హై గొప్ప సరిపోదండి ఇదిగో ఈ బ్యాగ్ తీసుకెళ్ళినాను బ్యాగ్ ఇచ్చాడండి ఆరు వేలు ఉంది అది ఎంత ఉంది బాబు అంత బ్యాగ్ ఎందుకు బాబు బ్యాగ్ అంత కూడా ఉండి ఎంత ఉండాడండి